బ్రేకింగ్ న్యూస్. విశాఖ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబును కలిశారు బండారు సత్యనారాయణ మూర్తి. పెందుర్తి సీటు దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు బండారు. దాదాపు 20 నిమిషాల పాటు బండారు చంద్రబాబు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. చంద్రబాబు బండారు మధ్య వాదోపవాదాలు జరిగాయి. బండారుకు బస్సులోనే క్లాస్ స్పీకర్ చంద్రబాబు సైలెంట్గా బస్సు దిగి వెళ్ళిపోయారు బండారు. పుత్రభాగంగా పెందుర్తి సీటు జనసేనకు కేటాయించారు. పంచకర్ల రమేష్ బాబును అభ్యర్థిగా ప్రకటించారు జనసేనని. ఈ నేపథ్యంలో బండారు అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు చంద్రబాబును కలిశారు. చంద్రబాబు క్లాస్ స్పీకర్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, బండారు చంద్రబాబు మధ్య ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు? యా రోహిత్, ఈరోజు ఈ గాజువాక కార్యక్రమానికి వచ్చే ముందు అయితే మన పాకిరాపేటలో అయితే జరిగింది. పాకిరాపేట నుంచి నేరుగా మళ్ళీ తన చాపర్తో చంద్రబాబు నాయుడు విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే రావడం అయితే జరిగింది. అయితే ఎయిర్పోర్ట్లో బండారు సత్యనారాయణ అలాగే ముఖ్య నేతలు గంటా శ్రీనివాస్ కానీ, పల్లా శ్రీనివాస్ కానీ, అలాగే ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జ్ దామజర్ల సత్య కానీ వీళ్ళంతా అయితే బస్సులు అయితే ఉన్నారు. అయితే బండారు సత్యనారాయణ మూర్తి ఈ కూటమి నేపథ్యంలో ఈ లిస్టు రిలీజ్ అయిన దగ్గర నుంచి బండారు సత్యనారాయణకి పెందుర్తి సీటు ఖరారు కాకపోవడంతో అప్పటి నుంచి బండారు సత్యనారాయణ పార్టీ కార్యకలాపాలు కానీ దేనికైనా అన్నిటికీ దూరంగా ఉండి తను ముఖాముఖంగా ఉండడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో బండారు సత్యనారాయణ అయితే మటుకి చంద్రబాబు నాయుడు సీవియర్గా క్లాస్ తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ కూటమి నేపథ్యంలోనే ఇవన్నీ జరిగాయి. అయితే రానున్న ఎలక్షన్లో మనం విజయం సాధిస్తే మీ అందరికీ సముచిత స్థానం అయితే కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. అయితే ఆ వినకపోవడానికి ఈ వీళ్ళిద్దరి మధ్య కొద్దిసేపు అయితే వాదోపవాదం జరిగినట్టయితే మనకైతే తెలుస్తుంది. మనకు విజువల్స్ బస్సులో మన బస్సులో విజువల్స్ అయితే చూపించడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో బండారు సత్యనారాయణ అయితే టీడీపీలో చాలా సీనియర్ నేత, మాజీ మంత్రి కూడా, మనకు తెలిసిందే ఇదంతాను. అయితే ఈ నేపథ్యంలో తను బండారు సత్యనారాయణ అలకపాను పెక్కాడని చెప్పాలి. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఈ మధ్యన కార్యకలాపాలు కానీ దీనికి కూడా చాలా దూరంగా ఉన్నాడు. పెందుర్తి తన నివాసంలో అయితేనే ఉండి బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొద్దిపాటి సీరియస్నెస్ అయితే వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ఇదంతా మేము కావాలని చేసింది కాదు, కూటమి ఈ నేపథ్యంలో అసలు ఈ సీట్ల కేటాయింపులో చాలా తలనొప్పిగా వ్యవహరిస్తున్నాం మేము. నిజంగా ఇది నిజంగా వీరంతా సర్దుబాటు చేసే ప్రక్రియలు అయితే మేము ఉన్నాము. ఈ నేపథ్యంలోనే మీకు సీటు ఖరారు రాకపోవడం మీరు అది ఆలోచించాలి, పార్టీని అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మటుకి సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి సీరియస్గా చెప్పడం అయితే జరిగింది. అయితే పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో బండారు సత్యనారాయణ కూడా అలాగే వాగ్వాదానికి అయితే దిగారు. వాగ్వాదం కొంతసేపటికైతే వాగ్వాదం దిగి మిగతా సీనియర్ల అందరూ నచ్చ చెప్పడంతో బండారు సత్యనారాయణ అయితే మళ్ళీ కామ్ అయ్యి నేను యథావిధిగా నేను పార్టీ కార్యకలాపాల్లోని నేను పాల్గొంటానని చెప్పి చెప్పడంతో ఈ విషయం అయితే సర్దు మనిగింది. అయితే ఇదంతా ఈ కార్యక్రమం అంతా జరిగి ఈ ఎయిర్పోర్ట్ విశాఖ ఎయిర్పోర్ట్లో ఎక్కడైతే ఉందో అక్కడ ఈ కార్వెన్లో ఇదంతా జరిగింది. అది జరిగిన తర్వాత బండారు సత్యనారాయణ కొంచెం శాంతించి చంద్రబాబు నాయుడు మాట విని నేపథ్యంలో అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ సభకి గాజువాక సభకు అయితే రావడం అయితే జరిగింది రోహిత్. రైట్ శివరామకృష్ణ, విశాఖ ఎయిర్పోర్ట్లో చంద్రబాబును కలిశారు బండారు సత్యనారాయణ మూర్తి. పెందుర్తి సీటు బండారుకు దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు చంద్రబాబు బండారు సత్యనారాయణ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. చంద్రబాబు బండారు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. బండారుకు బస్సులోనే క్లాస్ స్పీకర్ చంద్రబాబు సైలెంట్గా బస్సు దిగి వెళ్ళిపోయారు బండారు. పుత్రలో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. పంచకర్ల రమేష్ బాబును అభ్యర్థిగా ప్రకటించారు జనసేనని. అయితే బండారుకి చంద్రబాబు పంచకర్లకు సపోర్ట్ చేయాలి అని గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తోంది.